ఇంటర్ విద్యార్థులకు న్యాయం వెంటనే చేయాలి. ఇంటర్ విద్యార్థులకు న్యాయం వెంటనే చేయాలి. ఇంటర్ విద్యార్థులకు న్యాయం వెంటనే చేయాలి. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ నాయకుల పిల్లలు వెంటనే ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు వెంటనే ఇంటర్ డిగ్రీ కాలేజీ వెంటనే మండలానికి ఒక ఇంటర్ డిగ్రీ కాలేజ్ వెంటనే అందరికీ నమస్కారం. నా పేరు మోతే నరేష్. మొన్న 2018 ధర్మపురి ఎమ్మెల్యేగా పోటీ చేశాను. అయితే నేను ఈ కార్యక్రమం ఎందుకు మొదలు పెట్టాలంటే, రాజకీయ నాయకుల పిల్లలేమో ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు, వాళ్ళ పిల్ల వాళ్ళు పాలిస్తున్న ప్రభుత్వం మీద వాళ్లకు నమ్మకం లేక ప్రైవేట్ స్కూళ్ళకు పంపిస్తున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ప్రైవేట్ పాఠశాలకి పంపిస్తున్నారు. అలా కాకుండా రాజకీయ నాయకుల పిల్లలను గ్రామంలో ఉన్న వార్డ్ నెంబర్ నుండి దేశంలో ఉన్న ప్రధాని పిల్లల వరకు కూడా ప్రభుత్వ స్కూల్కు పంపించాలని ఈ కార్యక్రమం ఈ పాదయాత్ర మొదలుపెట్టడం జరిగింది. వాళ్ళు పాలించిన పాలన కరెక్ట్ లేదు అని నిరూపించడానికి వాళ్ళే ప్రైవేట్ పాఠశాలకి పంపించడం జరుగుతుంది. మొన్న ఇంటర్ విద్యార్థులకి 20 మందికి పైన చనిపోయినా కూడా దానిపైన స్పందించడం లేదు. అంటే వాళ్ళ పిల్లలు ఉంటే స్పందించేవారు, వాళ్ళ పిల్లలు లేరు కాబట్టి స్పందించలేదు. పేదవారు మాత్రమే ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నారు కాబట్టి ప్రతి మండలానికి ఇంటర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కావాలని సందర్భంగా కోరుకుంటున్నాను. ఈ యాత్ర ఎక్కడ మొదలుపెట్టినావు? నేను ఈ యాత్ర అంబార్పేట్ నుండి మొదలు పెట్టాను. వెలగటూరు మండల్ అంబార్పేట్ ధర్మపురిలో మొన్న 6 తారీఖు మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు గుల్లపల్లి బైపాస్ నుండి కలెక్టరేట్ ఆఫీస్ వరకు ఈరోజు కొనసాగడం జరుగుతుంది. ఇది ప్రతి జిల్లాకు వెళ్ళి ఈ పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఈ ఒక్కరోజుతో కాదు, ఇది రాజకీయ నాయకుల పిల్లలను మన జాబ్ చేస్తున్న వారి పిల్లలను ప్రభుత్వ స్కూల్కు పంపేంత వరకు ఈ పాదయాత్ర కొనసాగుతామని డిమాండ్ చేస్తున్నారు. తప్పకుండా చేయాలని కోరుతున్నాను.